మన పక్క నుంచి ఎన్నో వెహికల్స్ వెళ్తుంటాయి వాటి శబ్దం మనకు వినిపిస్తూ ఉంటుంది ఏ వెహికల్ మన పక్క నుంచి వెళ్ళినా ఆ సౌండ్ మనకు వినిపిస్తుంది ఒక వస్తువు కదిలినప్పుడు దాని నుంచి ఒక శబ్దం ఉత్పత్తి అవుతుంది మరి ఆకాశంలో అన్ని నక్షత్రాలు గ్రహాలు తిరుగుతూ ఉంటాయి వాటి శబ్దం మనకి ఎందుకు వినిపించదు పెద్ద పెద్ద నక్షత్రాలు లక్షల అనుబంబులతో సమానం అవి నిత్యం పేలుతూ ఉంటాయి వాటి శబ్దం మనకి ఎందుకు వినిపించదు శూన్యంలో ఉన్న వాటికి శబ్దం ఉండదా ఉంటుంది వాటి నుంచి కూడా శబ్దాలు వస్తుంటాయి కానీ మనమే వినలేకపోతున్నాం ఈ సృష్టి మొత్తానికి మూలం ఒక అణు విస్ఫోటనమే దాన్నే బిగ్ బ్యాంగ్ అని ఫిజిక్స్ చెప్తుంది ఆ బిగ్ బ్యాంగ్ నుంచి కూడా ఒక శబ్దం వచ్చింది అదే ఓంకారం సృష్టి నిరంతరం విస్తరిస్తూనే ఉంటుంది అంటే ఈ సృష్టి అంతమయ్యే వరకు ఓంకారం కూడా అణు అణువు వినిపిస్తూనే ఉంటుంది సృష్టి నుంచి ఏర్పడిన శబ్దమే ఓంకారమని మన వాళ్ళు చెబితే కొందరు కొట్టిపారేస్తారు కానీ ఈ విషయాన్ని చెప్పింది ప్రఖ్యాత చెందిన విదేశీ సైంటిస్ట్ అయితే ఆ సైంటిస్ట్ నికోలా టెస్లా ఫిజిక్స్ తెలిసిన వాళ్ళకి పరిచయం అవసరం లేని పేరు ఈరోజు మన ఇంట్లో స్విచ్ వేస్తే లైట్ వెలుగుతోంది అంటే కారణం నికోలా టెస్లానే ఆల్టర్నేటివ్ కరెంటుని కనిపెట్టిన అపర మేధావి నికోలా టెస్లా మరి విదేశీ శాస్త్రవేత్త అయిన నికోలా టెస్లాకి మన ఓంకారానికి సంబంధం ఏమిటి ఫేమస్ సైంటిస్ట్ నికోలా టెస్లా థామస్ అల్వా ఎడిసన్ సమకాలికుడు కరెంట్ లేకుండా ఈ రోజుల్లో ఒక్క గంట కూడా ఉండలేము ఆల్టర్నేటివ్ కరెంట్ని కనిపెట్టిన గొప్ప ఇంజనీర్ నికోలా టెస్లా టెస్లా పదిహేను వందలకు పైగా ఇన్వెన్షన్లు చేశారు ఏసీ మోటార్లు ట్యూబ్లైట్లు స్టీమ్ టర్బైన్లు ఇలా ఎన్నిటినో నికోలా టెస్లా కనిపెట్టారు టెస్లా యుగస్లావియాలో పుట్టాడు జర్మనీ ఫ్రాన్స్ దేశాలలో పనిచేశారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఫేమస్ సైంటిస్ట్ థామస్ అల్వా ఎడిసన్తో కలిసి పనిచేశారు ఇద్దరు మేధావులే అందుకే కలిసి ఎక్కువ కాలం పనిచేయలేకపోయారు విడివిడిగా ప్రయోగాలు మొదలుపెట్టారు ఆ టైంలోనే ఎడిసన్ డైరెక్ట్ కరెంట్ కనుక్కున్నారు దానికి పోటీగా టెస్లా ఆల్టర్నేటివ్ కరెంట్ని కనుక్కున్నారు ఆల్టర్నేటివ్ కరెంట్ వచ్చాక ప్రపంచమే మారిపోయింది ఈ దెబ్బతో టెస్లా వరల్డ్ ఫేమస్ అయిపోయాడు ఆ తర్వాత టెస్లా ఎన్నో ప్రయోగాలు చేశారు కానీ వాటన్నిటిలో ఒక గొప్ప ప్రయోగం రహస్యంగా మిగిలిపోయింది ఆ ప్రయోగమే ఓంకారం గురించి చెప్పింది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో నికోల టెస్లా రేడియో టెక్నాలజీపై ప్రయోగాలు చేస్తున్నారు అమెరికాలో కొలరాడో స్ప్రింగ్ అనే ప్రాంతం ఉంది అక్కడ ఒక వైర్లెస్ టవర్ని టెస్లా నిర్మించారు ఆ టవర్ నుంచి రేడియో సిగ్నల్స్పై ప్రయోగాలు చేశారు మన భూమితో పాటు ఇతర గ్రహాల్లోనూ జీవం ఉందా ఉంటే ఆ గ్రహాంతర జీవులు భూమిని కమ్యూనికేట్ చేస్తాయా ఈ ప్రశ్నలే టెస్లా పరిశోధనలు అయ్యాయి అందుకే స్పేస్ నుంచి వచ్చే రేడియో వేవ్స్ని ఎనాలసిస్ చేశాడు టెస్లా వేరే గ్రహాల నుంచి టెస్లాకు ఎలాంటి సిగ్నల్స్ అందలేదు అయితే ఒక వండర్ సౌండ్ మాత్రం రెగ్యులర్గా వచ్చేదంట ఆ సౌండ్ ఒక రేడియో డిస్టర్బెన్స్లో ఉండేది మొదట్లో ఆ సౌండ్ని టెక్నికల్ ప్రాబ్లం అనుకున్నారు కానీ ఆ తర్వాత ఆ సౌండ్ స్పేస్ నుంచే వస్తుందని కనిపెట్టారు ఇంకా ఎనాలసిస్ చేస్తే ఆ సౌండ్ భూమి బయట నుంచి వస్తుందని తేలింది అలా వస్తున్న సౌండ్ ఒకే ఫ్రీక్వెన్సీలో ఒక స్వరంలా వచ్చింది అది కూడా ఆగకుండా వస్తూనే ఉంది అంటే ఒక హమ్మింగ్లా వస్తుంది ఈ విశ్వంలో భూమి తిరగడం వల్ల భూమి నుంచి వచ్చే సౌండ్గా ఈ హమ్మింగ్ గురించి టెస్లా రాసుకున్నారు అయితే భూమి నుంచి వచ్చే శబ్దం గురించి టెస్లా చెబితే ఎవరు నమ్మలేదు ఆ తర్వాత కూడా వేరే గ్రహాల మీద పరిశోధనలు చేస్తూ టెస్లా తన ఎనభై ఎనిమిదవ ఏట మరణించారు టెస్లా కనిపెట్టిన ఆ హమ్మింగ్ సౌండ్ ఏంటి సృష్టి నుంచి నిర్విరామంగా ఒక శబ్దం వస్తోందని అదే ఓంకారం అని మన ఋషులు వేదాలు ఉపనిషత్తుల్లో చెప్పారు ఆ శబ్దానికి టెస్లా ప్రయోగాల్లో ఇంటర్వల్ లేకుండా ఒకే ఫ్రీక్వెన్సీతో వచ్చే ఓంకారానికి పోలికలున్నాయి స్పేస్ నుంచి శబ్దం వస్తోంది అన్న టెస్లా మాటని నమ్మిన మరో సైంటిస్ట్ కార్ల్ జెన్స్కి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో టెస్లా సౌండ్పై ఈయన పరిశోధనలు చేశారు టెస్లా చెప్పిన హమ్మింగ్ సౌండ్ నిజమేనని అయితే అది భూమి శబ్దం మాత్రమే కాదని విశ్వమంతా ఉందని ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు ద సౌండ్ ఆఫ్ యూనివర్స్ని విత్ ఆడియో కార్ల్ జెన్స్కి కనుక్కున్నారు ఈ హమ్మింగ్ విశ్వం మధ్యభాగం అంటే కోర్ స్పేస్ నుంచి ఎక్కువ వస్తుందని జెన్స్కి చెప్పారు విశ్వం మధ్యభాగం అంటే బిగ్ బ్యాంగ్ పుట్టిన చోటు కార్ల్ జెన్స్కి చెప్పిన వివరాల ప్రకారం విశ్వం పుట్టినప్పుడు ఏర్పడిన ఆ శబ్దమే టెస్లా కనిపెట్టిన హమ్మింగ్ ఆ శబ్దం యూనివర్స్ అంతా వ్యాపించి ఉంది మన చుట్టూ కూడా ఉంది గెలాక్సీల రేడియో వేవ్స్ నుంచి హమ్మింగ్ శబ్దం వస్తుంది దాన్నే కాస్మిక్ సౌండ్ అనొచ్చు జెన్స్కి వివరణతో ఈ యూనివర్స్ అంతా ఒక శబ్దం ఉందని ఖచ్చితంగా తెలుస్తోంది ఈ శబ్దం ఒక భూమి వల్లే కాదు యూనివర్స్లో గ్రహాలు నక్షత్రాలు అన్నీ తిరుగుతూ ఉండడం వల్ల వచ్చే శబ్దమే మరి ఆ శబ్దాన్ని మనం ఎందుకు వినలేకపోతున్నాం చిన్నప్పుడు ఫిజిక్స్లో ఒక పాఠం అందరికీ గుర్తుండే ఉంటుంది మన చెవి ఇరవై నుంచి ఇరవై వేల హెడ్జుల ఫ్రీక్వెన్సీ మధ్య ఉండే సౌండ్ వేవ్స్ని వినగలదు ఇరవై హెడ్జ్ల కన్నా తక్కువ ఉన్న సౌండ్లను ఇన్ఫ్రాసౌండ్లు అంటారు వాటిని మనం వినలేం ఇక ఇరవై వేల హెడ్జ్ల కన్నా ఎక్కువ ఉన్న సౌండ్లు అల్ట్రాసౌండ్లు వాటిని కూడా మనం వినలేం వీటిపైన మూడు గిగా హెడ్జ్ల వరకు ఉండే వేవ్స్ రేడియో వేవ్స్ రేడియో వేవ్స్ దాటి మూడు వందల గిగా వరకు ఉండే సౌండ్స్ మైక్రోవేవ్స్ ఆ పైన ఇన్ఫ్రారెడ్ అల్ట్రా వయలెట్లు ఎక్స్రేలు గామాలు ఇంకా ఎన్నో వేవ్స్ని ప్రకృతి మనకి ఇచ్చింది ఇందులో ప్రతి వేవ్ ఇప్పుడు మనకు ఉపయోగపడుతున్నవే శబ్దం వినపడాలంటే మీడియం ఉండాలి కానీ మన స్పేస్ అంతా వాక్యం అంటే శూన్యం శూన్యంలో మీడియం అంటూ ఏమీ ఉండదు కాబట్టి ఆ కాస్మిక్ సౌండ్ని మనం వినలేకపోతున్నాం రేడియో వేవ్స్కి నక్షత్రాలు సూర్యుడు వీటి నుంచి ఛార్జ్ ఉంటుంది కాబట్టి వాటికి మీడియం అవసరం లేదు కనుక రేడియో వేవ్స్ యూనివర్స్ అంతా ఎక్స్పాండ్ అయ్యాయి బిగ్ బ్యాంగ్ నుంచి అంటే బ్రహ్మాండం మద్దలే విశ్వం ఏర్పడినప్పుడు ఈ రేడియో వేవ్స్ ఏర్పడ్డాయి అవి ఈ యూనివర్స్ ఉన్నంత వరకు ఉంటాయి టెస్లా విన్న హమ్మింగ్ సౌండ్ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ రేడియో వేవ్స్ సౌండే అందుకే ఇరవై వేల పైన ఉండే ఈ రేడియో డిస్టర్బెన్స్ లేదా ఓంకారాన్ని మనం నేరుగా వినలేకపోతున్నాం ఒకవేళ వినిపించినా మనం భరించలేము ఏ రేడియో ఫ్రీక్వెన్సీని మనం డైరెక్ట్గా వినలేం విని తట్టుకోలేం అంత శక్తి కలిగి ఉంటాయి మరి ఈ కాస్మిక్ సౌండ్స్ అన్నిటికీ తల్లి లాంటి ఓంకారం శక్తి ఎంతో మీరు రేడియోలో మనకు కావలసిన స్టేషన్ని ఎంచుకొని పాటలు వింటాం అలాగే యోగులు ఋషులు తపస్సులో తమ శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని నియంత్రణలోకి తెచ్చుకొని ఈ ఓంకార నాదాన్ని వినగలిగారు విని సృష్టి ఏర్పడినప్పుడు వచ్చిన ఈ ఆధ్యాత్మిక శబ్దం గురించి కొన్ని వేల ఏళ్ల క్రితమే చెప్పారు ఆ హమ్మింగ్తోనే మంత్రాలు ఏర్పరిచారు ప్రతి ఒక్కరూ ఓంకారాన్ని జపిస్తే విశ్వశక్తిని పొందవచ్చని చెప్పారు మంత్రశక్తి శబ్దశక్తితో అనుసంధానమే ఉన్నదని ప్రతి మంత్రం వెనుక ఒక ఫిజిక్స్ ఉందని ఆనాడే ఋషులు చెప్పారు టెస్లా కొలరాడో ఇన్వెన్షన్లో చెప్పిన కాస్మిక్ సౌండ్ థియరీని మన ఋషులు ప్రణవం అన్నారు ప్రణవమే పరబ్రహ్మం ప్రణవమే ముక్తని ప్రణవమే సర్వ వేదాలకు మూలమని చెప్పారు సింపుల్గా చెప్పాలంటే అన్ని చోట్ల ప్రణవమే అంటే ఓంకారమే అని ఆనాడు మనకు ఋషులు చెప్పారు నికోలాస్ టెస్లా కార్ల్ జెన్స్కి చెప్పినది కూడా ఇదే ఓంకారం బ్రహ్మాండం నుంచి పుట్టినదని మన ఉపనిషత్తులు చెప్తున్నాయి అంటే ఇప్పటి సైన్స్ ప్రకారం బిగ్ బ్యాంగ్ నుంచి పుట్టింది అని అర్థం సృష్టి ఏర్పడినప్పుడు వచ్చిన శబ్దమే ఓంకారమని మన ఋషులు వేల ఏళ్ల క్రితమే చెప్పారు ఆ విశ్వశబ్దాన్ని ఓ మంత్రంగా రోజూ ధ్యానం పూజలు వ్రతాల్లో భాగం చేశారు బ్రహ్మాండం బద్దలవడానికి ముందున్నది నిశ్శబ్దమే బ్రహ్మాండం బద్దలయ్యాక ఓంకార శబ్దంతో విశ్వసృష్టి మొదలైంది యూనివర్స్ ఏర్పడింది ఆ పేలుడికి ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి అణువు కదిలింది అలా కదిలి గ్రహాలు నక్షత్రాలు ఏర్పడ్డాయి ఆ పేలుడు వల్లే ఆ గ్రహాలకు నక్షత్రాలకు కదలికి వచ్చింది ఇప్పటికీ ఆ గ్రహాలు ఆకాస్మిక్ ఎనర్జీతోనే వేగంగా తిరుగుతున్నాయి ప్రతి కదలికకి ఒక సౌండ్ ఉంది ఆ సౌండ్కి అమ్మ లాంటిది కాస్మిక్ సౌండ్ అదే ఓంకారం ఆ ఓంకారం నుంచి శబ్దం పుట్టింది ఆ శబ్దం నుంచే అక్షరాలు పుట్టాయి అక్షరాల నుంచి మాటలు మాటల నుంచి భాషలు భాషల నుంచి మంత్రాలు బీజాక్షరాలు వేదాలు ఇవన్నీ పుట్టాయి అందుకే ఓంకార సర్వవేదానం మూలం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి అంటే ఓంకారం నుంచే సమస్తం పుట్టాయని అర్థం నిత్యం విశ్వం నుంచి వచ్చే శబ్దం శక్తి ఓంకారం మన చుట్టూనే మనతో పాటే ఎప్పటికీ ఉండే శక్తి ఓంకారం ఇది మన ఓంకారం కథ